నాన్న ఇక్కడ ఏదో ఉన్నట్టుంది ఒకసారి చూడు అని చెప్పేది. వాళ్ళు అడిగిన ప్రశ్నకి, కొంతమందికి అడగబోయే ప్రశ్నకి అందులో సమాధానం దొరికింది. అది ఈ ముక్కు బులకాయలాగా కనబడేది. అరగంట తర్వాత ఇది జరుగుతున్నప్పుడు చూస్తే అది పూర్తిగా అమ్మ రూపంలాగా కనిపించింది. ఆయనే మన ఇన్స్టిట్యూషన్కి ఒక ఫస్ట్ పర్సన్ టు డ్రీమ్ లైక్. అసలు నువ్వు మామూలుగా కాకుండా ఇలాగే ఎలాగున్నావు అని ఎప్పుడైనా అమ్మని అడిగారండి? నా టైం సరిపోవాలి కదరా, నాకు అర్థం కాదు నా టైం సరిపోవటం ఏంటి. అన్నపోయిన రాజకుమారి దుఃఖం ఆపుకోలేకపోయింది. అమ్మ ఒళ్ళో పడుకొని విపరీతంగా ఎక్కింది.